వ్యక్తిగత పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటారని సైదాపూర్ ఎంపీపీ సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. లక్ష్మణపల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో జరిగిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ కిశోర బాలికల మహిళలు తగిన పోషకాహారం తీసుకోవడంతో పాటు పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఎంపీపీ పిలుపునిచ్చారు. బాలికలు మహిళలు చైతన్యవంతులు అయితే గ్రామం బాగుంటుందన్నారు. సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ కైతా రాములు, ఫ్యాక్స్ చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్, యూనిసెఫ్ జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, సఖీ సెంటర్ నిర్వాహకులు లక్ష్మి, స్వచ్ఛ భారత్ జిల్లా కోఆర్డినేటర్ రమేష్, కేడీవీఎస్ అధ్యక్షురాలు పవని, యూనిసెఫ్ క్లస్టర్ ఫెసిలిటేటర్ చిన్నబోయిన రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మామూలు చిన్న టిక్కి ఆ టిక్కిల అన్న భార్య భర్త పిల్లలు ఇల్లు ఉంటది, ముందు జాగ ఉంటది, ఫస్ట్ మనకి మంచి వాతావరణం ఉంది ఇక్కడ. ఆ వాతావరణాన్ని కలుషం కాకుండా, రోగాలు రాకుండా దాన్ని కాపాడుకుంటూ సరిపోతున్నాం. దాని అదే రకంగా అందరం కూడా అందులో నిమిత్తం కావాలి, మింతమై అందరం కూడా ప్రయోజకులు కావాలి, అదే రకంగా మన గ్రామాన్ని ముందు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ.